అయ్యండి, మాకైతే వర్షాలు తగ్గిపోయినాయి, ఎండ వస్తుందండి. నిన్న మధ్యాహ్నం నుంచి ఇంకా నేనైతే బట్టలన్నీ ఉతికేసానండి. 10 రోజుల నుంచి పొడి పొడిగా ఉన్న బట్టలన్నీ పక్కన పెట్టి తడిచిన బట్టల వరకే ఉతికి అలా అయితే మేనేజ్ చేసుకుని వచ్చానండి. ఇంకా ఈరోజు ఎండను చూసి బట్టలు మొత్తం ఉతికేసి ఇలా పైన అయితే వేసేసాను. మధ్యాహ్నానికి శుభ్రంగా ఎండిపోయినాయండి. ఇంకవి తీసుకెళ్దామని చెప్పి కింద గ్రైండర్లో పిండి వేసి పైకైతే వచ్చానండి. గ్రైండర్లో పిండి వేసి నా పనులన్నీ చేసుకుంటానండి. అలాగే అందరి వీడియోలు చూస్తూ అలాగే కామెంట్లు పెడుతూ ఇలా పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఈలోపు పిల్లలు వస్తారండి, ఈయన కూడా వస్తారన్నమాట. ఇంకా రాగానే పిండి పరిసలు అయితే కొట్టుకుంటాము. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం పొడుకుండిపోయే ముందులో ఈ బట్టలు అయితే మడతేసుకుంటాను. ఇలా పనులైతే చేసుకుంటాను అన్నమాట. పనులన్నీ వరుసగా చెయ్యలేనండి. పనులన్నీ వరుసగా చేస్తే చాలా ఆయాసం వచ్చి నీరసం అనిపించిద్ది నాకు. ఈ బట్టలు తీసుకెళ్ళి కింద వేశాక 10 నిమిషాలు కూర్చుంటాను, మళ్ళీ గిన్నెలు రుద్దుకుంటాను. అలాగండి, ఈ 10 నిమిషాల్లో ఖాళీగా అయితే ఉండను, వీడియోస్ అయితే చూస్తానమాట. మరి అందరికీ సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ ఉంటాయి కదండి, ఈ 10 నిమిషాల్లో వాళ్ళ వీడియోస్ అయితే చూసి వాళ్ళకి కామెంట్ చేసి మళ్ళీ నా పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. పిండి తీస్తూ మళ్ళీ వేస్తూ మళ్ళీ పని చేసుకుంటూ ఇలా అయితే చేసుకుంటానండి. వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఒకసారి నా ఛానల్ మొత్తం చెక్ చేసి ఆ తర్వాత అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఒక వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నెక్స్ట్ పెట్టే వీడియో మీకు నచ్చకపోవచ్చు, ముందు పెట్టిన వీడియోలు నచ్చకపోవచ్చు, మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకునే ముందే నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎవరు చూస్తారులే, ఎవరో చూడట్లేదు అని అయితే అనుకున్నానండి. కానీ బయట వాళ్ళు ఫ్రెండ్స్ కొంతమందే ఉన్నారు నాకు, కానీ చూసే వాళ్ళందరూ మా వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే చూస్తున్నారని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి. ఎందుకు అంటే ఇన్ని రోజులు ఎవరికి ఛానల్ ఉందని తెలియదండి, ఇప్పుడైతే అందరికీ తెలిసిపోయింది కదా. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు షేర్లు అయితే పంపించుకుంటున్నారు. అలాగే చూసేవాళ్ళు మా వాళ్ళైనా కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారండి, కొంతమంది అయితే లైక్ చేయట్లేదు. అంటే నాకు వాళ్ళు లైక్ చేయకపోయినా పర్వాలేదండి, చూడకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటే నేనేమి ఛానల్ ఫస్ట్ డబ్బులు వస్తాయని ఎవరో చూస్తారని అయితే ఏం పెట్టలేదండి. మీరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మీకు తెలుస్తుంది, నా చుట్టుపక్కల అయితే ఎవ్వరు ఉండరండి. ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని ఎవ్వరు ఉండరు, ఎవ్వరు కూడా రారండి. నేను టైలరింగ్ చేస్తాను కదా, దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి కూర్చుని మాత్రమే వెళ్తారన్నమాట. ఆ టైంలో మాకు చాలా బోర్ కొడుతుందండి, నేను పిల్లలే, ఈయన ఎప్పుడో పనికెళ్ళి వస్తారు. మా మామయ్య గారు ఉంటే మాకు తోడుగా ఉండేవారు అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత మాకు అసలు ఇంట్లో అసలు ఎవరు లేరు ఏంటి అన్న ఫీలింగ్తో ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే ఆయన చనిపోయిన 15 రోజులకి మేము ఈ ఛానల్ అయితే పెట్టుకున్నామండి. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టలేదండి మేము, అది షేర్ షాట్లో ఓపెన్ చేసామన్నమాట. అందులో వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేసాము. 3 రోజులైందా 2 రోజులు పెట్టామండి. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత దాని నుంచి బాగా యూస్ వెళ్తున్నాయి, ఫాలోవర్స్ వస్తున్నారు. ఆ తర్వాత ఇందులో కాదు, మీరు యూట్యూబ్లో పెడితే బాగుండిద్ది, యూట్యూబ్లో పెట్టండి అని మా ఆడబడిచి ఎవరు అన్నారన్నమాట. అంటే ఇంకా యూట్యూబ్లో కూడా అప్పటికప్పుడు నైట్కి నైట్ ఆన్ చేసాము. ఆన్ చేసి ఫస్ట్ వీడియో అయితే పెట్టేశామండి. ఇంకా అలా అలా వీడియోస్ అయితే పెడుతున్నాము, డబ్బులు వస్తాయని నాకేం తెలీదు. ఆ తర్వాత డబ్బులు వస్తాయంట కదా, అది ఇది అంటే యూట్యూబ్లో చూసి అందరి వీడియోలు చూస్తే ఆ డబ్బులు వస్తాయంట, ఇంత వాచ్ టైం రావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్లు రావాలని మాకు అప్పుడైతే తెలిసిందండి. ఇంకా తర్వాత నాకు ఈ ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఇంకా ఇంట్రెస్ట్ మీద నేను వీడియోస్ అయితే పెట్టుకుంటున్నానండి. కొన్ని రోజులు మొక్కల వీడియోస్ అని అవని ఇవని అన్నీ కలిపి పెట్టేశాను. ఇంకా నా వీడియోల మీద నాకే ఏంటి, నేనేం పెడుతున్నాను, ఏం అసలు ఇంట్రెస్ట్ లేదేంటి వీడియోస్, చూసే వాళ్ళకి ఒక అర్థం ఉండాలి కదా అని యూట్యూబ్ అంతా తిరగేసేస్తే నాకు ఇలా ఇంట్లో పనులు చేసేవాళ్ళు చాలామంది కనిపించారండి. ఇంకా అందులో నేను భవానీ పాఠశాల వీడియోస్ ఎక్కువ చూస్తానన్నమాట.
భవాని పాఠశాల ఛానల్ రమ్య బాగా ఫాలో అయ్యేది. అప్పటికే ఆవిడ ఛానల్ మోనిటేషన్ కూడా అవ్వలేదు అన్నమాట. అయినా కూడా ఆవిడ చేసే పనులు మాటలు, ఆ అమ్మాయి మా ఊరు సైడ్ అన్నమాట అండి, నరసాపురం సైడ్ అమ్మాయి కాబట్టి మాకు కొంచెం నచ్చేది అన్నమాట. మేము చేసుకునేటట్టే పనులు వంటలు అన్నీ చేస్తుంది. ఇంకా ఆ వీడియోస్ చూస్తూనే ఉండేవాళ్ళము. ఇంకా అలాగే సరే మనం కూడా ఇలాగే చేద్దాం వీడియోస్ అని ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఫస్టే పెట్టేసమాట, మేము ఇంట్లో పనులు మాత్రమే పెడతాము, మా పేరు ఇది అనేసి పైన రాసి పెట్టేశాము ఛానల్ కాడ. ఇంకా మేము ఇంట్లో పనులే పెడతామని ఫిక్స్ అయిపోయి అప్పటి నుంచి మేము డైలీ ఏం చేసుకుంటున్నామో అవి అయితే వీడియోస్ పెడుతున్నామండి. డైలీ రొటీన్ పెట్టాలి అంటే ఇంక మేము ఏం చేసుకుంటున్నాము, ఏం తింటున్నాము, ఇవన్నీ ఫుడ్కి సంబంధించి, మేము ఇంట్లో పనులకి సంబంధించి పెట్టాలి కదా. అలాగే మేము సెంటర్ నుంచి ఏం తెచ్చుకున్నా, అలాగే ఇంట్లో ఏం వండుకున్నా వీడియోస్ అయితే పెడుతున్నామండి. ఫస్ట్లో అయితే మా వీడియోస్ని ఎవరు పట్టించుకోలేదు, ఆ లైక్ చేశాను అని వీడియో చూస్తున్నాను అని అయితే మా వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం మా పరిస్థితి బాగాలేదన్నమాట. స్థితి బాగుపడము అంటే మాకు తిండికి గుడ్డకి అయితే లోటు అయితే లేదండి. ఎందుకంటే నేను మా ఆయన కష్టపడతాము, మాకు కష్టానికి మించిన ఆస్తి అయితే లేదు అని మేము అనుకుంటాం అన్నమాట. ఆయన నేను ఎప్పుడు మాకు ఏమీ లేదు అన్న ఫీలింగ్ లేదు, మాకు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉంటాము, మా పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నామండి. ఇప్పుడు వరకు ఏ వీడియోకి వంకలు పెట్టని జనము. నేను ఏదైనా ఫుడ్ వీడియో, బయట నుంచి తీసుకొచ్చిన పార్సిల్ అయినా, ఏదైనా మొహానికి రాసుకునే క్రీమ్స్ అయినా ఏదైనా వీడియోస్లో పెడుతుంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఇవన్నీ అవసరమా వీళ్ళకి అని అయితే మాటలు అంటున్నారన్నమాట.